మన ప్రభుత్వం వచ్చినాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి వరి పండించాల్సిందే, వరి కొనాల్సిందే, సన్న ఓట్లు వండిస్తే 500 బోనస్ ఇస్తామంటే ఇవాళ 66 లక్షల ఎకరాలల్లా 1,53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఇవాళ తెలంగాణ గడ్డ పండించింది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత వరి పంట రాలేదు. ఇవాళ మన 10 నెలల ప్రభుత్వంలో 1,53 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండించిందంటే అది మన రైతన్నల గొప్పతనం కాదా? గతంలో వడ్లు అంటే కాళేశ్వరం నీళ్లు తెచ్చిన అన్నాడు ఆ దిక్కుమాలినోడు కట్టిన కాళేశ్వరం. మేడిగడ్డ, అన్నారము, సుందిల్ల 3 కుప్పగూళ్ళే. వెనకటి కూడా పనిమంతుడు పందిరేస్తున్నట కుక్కతోక్క తలిగి కూలిపోయిందంట. కాళేశ్వరం కట్టిండెప్పుడు, కూలిందెప్పుడు 100 కోట్లు నిండా మింగిండు, ఫామ్ హౌస్లో బోర్ల వండిండు. కాళేశ్వరం నుంచి సుక్క నీళ్లు లిఫ్ట్ చేయకుండా ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టిన శ్రీరామ్ సాగర్ కావచ్చు, లేకపోతే శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, కల్వకుర్తి భీమా, నెట్టంపాడు కోయిల్ సాగర్, శ్రీశైలం నాగార్జున సాగర్, హంద్రి నీవా అక్కడ కడితే ఇక్కడ ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాజెక్టులు కడితే ఈరోజు ఖమ్మంలో కట్టిన ప్రాజెక్టులు, వరంగల్లో కట్టిన ప్రాజెక్టులు, నిజామాబాద్ కరీంనగర్లో కట్టిన కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులతో ఈరోజు 1,53 లక్షల మెట్రిక్ టన్నుల ఒడ్లు ఈరోజు తెలంగాణలో వండినాయి. 100 కోట్లు కాళేశ్వరంలో కాంట్రాక్టర్లకు కాలబెట్టిండు, పాలమూరు రంగారెడ్డికి 20,000 కోట్లు కాలబెట్టిండు. ఇంతవరకు సుక్క నీరు రాలేదు, కాళేశ్వరంలో 52,000 ఎకరాలకు ఇచ్చాడు. 100 కోట్లు కాంట్రాక్టులకు బిల్లిస్తే 52,000 ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి. ఈసారి అవి కూలిపోయి అది కూడా రాలే. ఇప్పటి వరకు చంద్రశేఖర్ రావు గారు ఈ 10 ఏళ్లలో 1,83,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పెట్టిండు. నేను సూటిగా అడుగుతున్నా, ఏ ప్రాజెక్ట్ అయినా నువ్వు పూర్తి చేసినవా? ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా తెలంగాణ ప్రజలకు అంకితం చేసినవా? ఇది పూర్తయింది, ఇది ప్రజలకు అంకితమైంది, దీంట్లో నీళ్ళు వస్తున్నాయని చెప్తావా అని నేను అడుగుతున్నా. ఇవాళ మల్లన్న సాగర్ అంటాడు, రంగనాయక్ సాగర్ అంటాడు, కొండపోచమ్మ అంటాడు. రంగనాయక్ సాగర్ కడితే రంగనాయక్ సాగర్ దగ్గర హరీష్ రావు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. 3 దిక్కుల ప్రాజెక్ట్ ఉంటుంది, మధ్యలో ఆయనకు ఫామ్ హౌస్ ఉంటుంది. ఆయనకు 360 డిగ్రీలు వాటర్ ఫ్రంట్ వ్యూ ఉండాలంట. భూసేకరణ కోసం తీసుకున్న భూమిని హరీష్ రావు పేరు మీదకి బదిలీ చేపించుకున్నాడు. ప్రాజెక్టు కోసం సేకరించిన భూములు రంగనాయక్ సాగర్ సిద్దిపేట దగ్గర ప్రాజెక్టు కోసం సేకరించిన భూములు ప్రాజెక్టుల నుంచి తొలగించి హరీష్ రావు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. దానికి లెక్క చెప్పాల్సింది హరీష్ రావు గారు. ఏం చింత చేయకు, లెక్కలు తీస్తున్నా, నీ లెక్క చెప్తా. కొండపోచమ్మ ప్రాజెక్టు కట్టిందే కేసీఆర్ ఫామ్ హౌస్కు కాల్వలు తీసుకెళ్లడానికి. ఇవాళ నిజ నిర్ధారణ కమిటీ వేసుకుందాం, కొండపోచమ్మ ప్రాజెక్టు పోదాం. కొండపోచమ్మ నుంచి డైరెక్ట్గా కేసీఆర్ ఫామ్ హౌస్ 100 ఎకరాలకు కాల్వ డైరెక్ట్ ఆయన ఫామ్ హౌస్లోకి వెళ్ళి తీసుకుపోయాడు. 1,000 కోట్లు ప్రజలే ఖర్చు పెడితే నీ ఫామ్ హౌస్కు నీళ్లు తీసుకెళ్తావా? ఇది న్యాయమా చంద్రశేఖరరావు గారు? నిన్ను నమ్మి నీ చేతిలో రాష్ట్రం పెడితే, నీ కొడుకుని మున్సిపల్ మినిస్టర్ పెడితే జన్వాడలో 111 జీవోలో ఫామ్ హౌస్లు కట్టుకుంటాడు. ఆయన బామ్మార్ది ఇంకోటి కట్టుకుంటాడు, అందులో దీపావళి పండుగ వచ్చిందని చిచ్చుబుట్లు కాకుండా సారబుట్లు పెట్టి దావతులు చేస్తాడు. ఏమని అంటే మేము క్యాసినో నడుపుకుంటాం, మేము సారబుట్లు పెట్టుకుంటాం, కాబట్టి మమ్మల్ని ఏం అనొద్దు అని. అంటే బావ కళ్ళల్లో ఆనందం చూడడానికి ఆయన బామ్మార్ది ఏమి తాగి తందనాలు ఆడినా డ్రగ్స్ తీసుకున్నాడు ఆ ఇంట్లో దొరికినా కేసు పెట్టొద్దు, ఒకసారి ఆలోచన చేయండి. ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే డ్రగ్స్ తీసుకున్నాడు దొరికింది కదనే వాడు మొత్తం అందా, అవును నేను డ్రగ్స్ తీసుకున్నాను వాడు ఒప్పుకుండు, డ్రగ్స్ ఉన్నోడు దొరికిందని వీడు ఒప్పుకుండు, కానీ వాడిని పట్టుకోవద్దంట పోలీసోడు. ఎందుకంటే మేము బీఆర్ఎస్ నాయకులం కాబట్టి మమ్మల్ని ఏమనొద్దని. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో బీఆర్ఎస్ వాళ్ళకి ఏమైనా కొత్త చట్టం ఉందా? ఇచ్చిపెట్టాలా? ఊర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ అని పిల్లలు ఇవ్వడానికి తెలిచో తెలియక తాగితే నోట్లో పుల్ల పెట్టి ఊదిచ్చి వాడిని బండి గుంజుకొని వాడిని పోలీస్ స్టేషన్లో పెట్టి వాడిని ఈపులు వలగొట్టి వాని దగ్గర 5,000 వసూలు చేస్తున్న సన్నాసి, నీ బామ్మార్ది డ్రగ్స్ తీసుకున్నాడు ఇంట్లో దొరికితే, అక్రమంగా ఫామ్ హౌస్ కట్టుకుంటే, వాని ఇంట్లో విదేశీ మద్యం దొరికితే వాని మీద కేసు పెట్టొద్దు అంటున్నావంటే చట్టం నీకోటి, పేదలకు ఇంకొక చట్టమా అని నేను అడుగుతున్నాను.